नमस्ते आदाब से श्रीकाल मैं मिसाल सोहेल टीवी एन सेवन न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य। పనిచేస్తున్నారు అతని దగ్గరికి మొహమ్మద్ రతీఫ్ అని అంబర్పేట చెందిన ఆయన ఒక అతను కారు కాలిపోయింది యాక్సిడెంటల్గా దాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాల్సి ఉంది రిజిస్ట్రేషన్ అయితే దాని గురించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అతను ఒక లెటర్ రాశారు ఆర్టీఓ అది తీసుకుని వెళ్ళి సార్ చేయండి అంటే వాళ్ళు డిమాండెడ్ 10,000 rupees తర్వాత బార్గెనింగ్లో దాన్ని ఒక 5,000 rupees ఈయనకను అతను అసిస్టెంట్ వెంకటరమణ అని హోమ్ గార్డ్ ఉన్నారు అతనికి 1,000 rupees ఉన్న 6,000 rupees డీల్ కుదిరింది డీల్ కుదిరితే ఆల్రెడీ 15వ తారీఖు పోయాడు తర్వాత మళ్ళా వచ్చేసి మా దగ్గరకు వచ్చారు మేము బస్ తీసుకోలేదు ఇదివంటి నేను టాక్సీ డ్రైవర్ని అని చెప్పేస్తే ఓకే అని మేము దాన్ని ప్యాక్ చేసి నిన్న ప్రార్థిస్తాను ప్రార్థిస్తే వెంకటరమణ హోమ్ గార్డ్ అతను 6,000 rupees తీసుకుంటూ అదే కూడా టెక్నికల్గా వాళ్ళకి డైరెక్ట్గా దొరకకుండా 6,000 rupees వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి ఆ గల్లీలో పోయి ఆ ఫ్రెండ్ని అక్కడ ఉన్నామని చెప్పేసి రమ్మని చెప్పేసి పిలిచి ఆయనకి ఇచ్చేసే పైసలు అని చెప్పేసి ఆయనకి ఇచ్చేస్తే అక్కడ ఆయన ఆ సీన్లో ఆయన వెళ్ళిపోవడం తర్వాత మేము ఆయన పట్టుకోగానే తర్వాత పారిపోయిన తర్వాత మళ్ళీ ట్యాగ్ చేసి పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ 6,000 rupees వాళ్ళ ఇంటరాగేషన్లో ఆయన పేరు కట్టి నాగరాజు గారు 5,000 rupees తీసుకోవడం మాట్లాడారు అదేవిధంగా ఆ సీన్ ఆ కార్ను కూడా ఎగ్జామిన్ చేసి ఆయన పట్టుకోవాల్సి అని చెప్పి